ందు మికి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నాను దర్శన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వాక్యం దేవుడు మనతో ఒక అద్భుతకరమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నారు ఇదిగో అన్నిటినీ నేను క్రొత్తగా సృష్టించదను యొక్క వాగ్దానాన్ని ఆధారం చేస్తూ ఈరోజు వాకిధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం మనం విశ్వసించే దేవుడు మన జీవితాలను నూతనీకరించాలని పునరుద్ధరించాలని ఇష్టపడే దేవుడు ఇస్రాయెల్ ప్రజలు బాబిలోన్ బానిసత్వం క్రింద డెబ్బై సంవత్సరాలు బ్రతికారు అయితే ఆ డెబ్బై సంవత్సరాలు ఎన్నెన్నో ఇబ్బందులు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో అవమానాలు హింసలు కూడా ఎదుర్కొనేటువంటి ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు కానీ ఆ బానిసుతో రోజుల్లో అయిపోయినప్పటికీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు అనుభవించినటువంటి హింసలను ఆ రోజు వాళ్ళు అనుభవించినటువంటి ఆ చేదైన జ్ఞాపకాలు కూడా మనసులో పెట్టుకుని ముందుకు నిరాశతో నిస్స్రహముతో ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఆ ప్రజలతో దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేసినటువంటి ఒక వాక్యం ఐసయ గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం మీరు పూర్వపు సంగతులను నెప్తికి తెచ్చుకొని అక్కరలేదు ఇదిగో నేను ఒక నూతన కార్యములను చేయబోతున్నాను ఆ రోజుల్లో గదములో జరిగినటువంటి కష్టాలను గదములో అనుభవించినటువంటి హింసలను అవమానాలను దుర్దశలను మనసులో జ్ఞాపకం చేసి జీవించే ప్రజలతో దేవుడు అంటున్నారు మీరు గదములో మీరు అనుభవించిన కష్టములను ఇబ్బందులను గురించి ఆ జ్ఞాపకముతో మీరు జీవించవద్దు ఆ చేదైన అనుభవాలు మీకు ఏమాత్రం మేలు చేయట్లేదు అటువంటి ఆ చేదైన అనుభవాలు మిమ్మలను మీ జీవితములను భయంకరమైన దుస్థితిలోనికి తీసుకెళ్తుంది అందుకే మీరు పూర్వపు సంహితలను నెప్తికి తెచ్చుకొని అక్కరలేదు ఇదిగో నేను మీకోసం ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాను అని దేవుడు ప్రవక్త ద్వారా ఇస్రాయల్లకు ఇస్రాయల్ ప్రజలకు తెలియచేయటం జరిగింది ఇరుమేయ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండో వాక్యంలో నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను నేను మీకు నేను మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపించడానికి ఇష్టపడే దేవుడు మీ వినాశము కోరే దేవుడు కాదే కాదని దేవుడు ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలకు తెలియచేస్తున్నారు సో దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే నా ప్రజలు గదములో వాళ్ళు అనుభవించిన కష్టాలను గదములో వాళ్ళు ఎదుర్కొనేటువంటి అవమానాలను ఇబ్బందులను మోసాలను వాళ్ళు మనసులో జ్ఞాపకం చేసి వాళ్ళు ఆ మనసులో పెట్టుకుని జీవించకూడదనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం దేవుడు వాళ్లకు ప్రవక్తల ద్వారా తెలియచేసినటువంటి ఒక విషయం ఏమిటంటే వీరెన్నడి కూడా ఆ గదములో జరిగిన చేదైన ఆలోచనలను నీ మనసులో పెట్టుకొని బ్రతకవద్దు వాటినన్నింటినీ కూడా పునర్నిర్మించుటకు నూతనీకరించుటకు రూపాంధ్రపరచుటకు సామర్థ్యం కలిగిన దేవుని మీద నీ మనస్సుని నీ యొక్క జీవితాలను సమర్పించుకొని నిరీక్షణ కలిగి జీవించాలని ప్రవక్తల ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నారు ఒకవేళ ఆ గదంలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి గదంలో వాళ్ళు చేసిన దాడులు గదంలో వాళ్ళు చేసినటువంటి మోసాలను జ్ఞాపకం చేసి ఆ చేదైన ఆ జ్ఞాపకాలతో బ్రతుకుతుంటే ఆ జరిగినటువంటి ఒక ప్రమాదం ఏమిటి దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళకు తెలియచేసేది ఏంటంటే ఆ విధముగా గదములో నువ్వు బ్రతుకుంటే ఈ రోజుల్లో దేవుడు నీకు ఇవ్వాలని కోరుకునేటువంటి ఈ రోజుల్లో దేవుడు నీకు ప్రసాదించాలని ఇష్టపడే ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటావు ఈ రోజుల్లో దేవుడు నీ కోసం చేయాలని కోరుకునే మేలులకు నీ జీవితం దూరమైపోతుంటావు అయితే ఆ చేయదైన జ్ఞాబగాలను మిమ్మలను ఏమాత్రం మంచి ఒక స్థాయిలోనికి నడిపించట్లేదు అది మీ జీవితంలో భయంకరమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోనికి నడిపిస్తుంది వాటిని అన్నిటినీ కూడా సమాధి చేసి అన్నిటినీ కూడా న్యూధనీకరించుటకు పునర్నిర్మించుటకు పునరుద్ధరించుటకు సామర్థ్యం కలిగిన దేవుని మీద ఆనుకొని జీవితాలను కొనసాగించాలని ప్రవక్తల ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం వీక్షిస్తున్న మిమ్మల్ని ప్రభు ప్రేమతో చూస్తున్నారు ప్రేమతో చూసిన దేవుడు ప్రేమతో పలకరిస్తున్నారు మీరందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానము దేవుడిస్తున్నారు ఆ దేవుడు మీ జీవితములను మీ యొక్క జీవిత పరిస్థితులను గమనించుకొని మీ అందరికి ఇచ్చే ఒక గొప్ప బహుమానము ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే ఇదిగో నేను మీ జీవితములను నీ జీవిత పరిస్థితులను పునర్నిర్మించుటకు వాటినన్నిటినీ కూడా నూధనీకరించుటకు సిద్ధముగా ఉన్నాను అనేటువంటి ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకు ఈ సమయంలో దేవుడు ప్రసాదిస్తున్నారు ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించుకుందాం ఈ వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి విషయం ఏమిటంటే మీరు ఎప్పుడు కూడా గదములో మీరు బ్రతకవద్దు గతంలో మీరు అనుభవించిన కష్టాలు గతంలో మీరు ఎదుర్కొనేటువంటి అవమానాలు గతంలో మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ సమాజంలో ఇంకోవరు కానీ మీ మీద చేసిన దాడులు హింసలు వాటిని గురించి ఆలోచించి ఈ రోజుల్లో కూడా కన్నీరు కార్చి మీ జీవితాలను ఈ విధముగా మీరు జీవించవద్దు దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి విషయం ఏమిటంటే ఆ పరిస్థితులన్నిటినీ కూడా గతంలో జరిగిన ప్రతి ఒక్క చేదైన అనుభవాలన్నింటినీ కూడా సర్వశక్తి మందుడైన దేవుని యొక్క పాదాల చెంద సమర్పించుకొని ఆ దేవుని వైపు చూస్తూ బలముగా ఆ దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో నీ జీవితం కొనసాగించాలని దేవుడు ఈ సమయం అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు దేవుని వాక్యం సెలవిస్తున్నది వారు ఆయన వైపు చూడగా వారి ముఖములను ప్రకాశించును ఇదిగో నీ మీద ఒక ప్రకాశం నీ కుటుంబం మీద ఒక ప్రకాశము వ్యాపింపచేయాలని నీ దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గదంలో జరిగిన కొన్ని చేదైన అనుభవాలను మనసులో ఉంచుకొని వాటిని పదే పదే ఆలోచించుకొని కన్నీటి బ్రతుకుతో మన జీవితం మనం ముందుకు కొనసాగించుకుంటే మనకు జరిగే మొదటి ప్రమాదం ఏమిటంటే అటువంటి ఒక పరిస్థితి మా జీవితములను భయంకరమైన ఒక దౌర్భాగ్యకరమైన ఒక పరిస్థితిలోనికి నడిపిస్తుంది ఎప్పుడు కూడా క్రైస్తవుల మధ్యలో కూడా చాలామంది రోజుల్లో గదములో బంధువులు చెప్పిన కొన్ని మాటలు చేసిన కొన్ని మోసాలు భరించిన కొన్ని అవమానాలను ఎప్పుడు కూడా మనసులో జ్ఞాపకం చేసి ఆ విధముగా మనసులో భయంకరమైన ఒక మనోవ్యధతో జీవించే చాలామంది విశ్వాసులు కూడా ఉండవచ్చు కానీ దేవుడు మరల ఈ సమయం మనకు హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం గదములో నువ్వు జీవించవద్దు గదములో జరిగిన ప్రతి విషయము కూడా ఆ ప్రభు సన్నిధిలో నువ్వు సమర్పించు యోహాను సుమార్త పదహారో అధ్యాయం ఇరవై వాక్యములో దేవుడు సెలవిచ్చినట్లుగా నీ దుఃఖాన్ని సంతోషముగా నేను మారుస్తాను నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే ఆ దేవుని చేతుల్లో నీ జీవితం నీ గత జీవితం అంతా కూడా నీవు సమర్పించుకుంటే నీవు అనుభవించిన ఆ కష్టాలకు నువ్వు భరించిన అవమానాలకు అన్నింటిని కూడా భయంకరమైన మహిమతో కూడిన బహుమానాలతో ఆ దేవుడు నీ జీవితాలను అలంకరించును ఆ చేయదైన జ్ఞాపకాలను మన మనసులో ఉంచుకొని మన జీవితాలను మనం కొనసాగించుకుంటే మనకు జరిగే ఒక నష్టం మన జీవితంలో జరిగే ఒక ప్రమాదం ఏమిటంటే ఈ రోజుల్లో దేవుడు మనకు ప్రసాదించాలని ఈరోజు దేవుడు మనకు ఇవ్వాలని కోరుకునే కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాము ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని నీ మనస్సుని హృదయాన్ని కుటుంబాన్ని నెమ్మదితో శాంతితో సమాధానముతో సంతోషముతో ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటారు కానీ నీ మనసంతా కూడా గతంలో జరిగిన విషయాలను గతంలో కొందరు చెప్పిన మాటలు భయంకరమైన చేదైన జ్ఞాపకాలతో నీ మనసు నింపబడిన పరిస్థితులు ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క ప్రేమ ఆ దేవుని యొక్క ఆదరణ సరైన విధముగా రుచి చూసి తెలుసుకోలేనట్లుగా నీ జీవితం మారుతుంది అందుకే దేవుడు ఈ సమయంలో మనల్ని మరలా హెచ్చరిస్తున్నారు విశ్వసించాలి నేను విశ్వసించే దేవుడు నేను ఆనుకునే దేవుడు నా జీవితాన్ని పునర్నిర్మిస్తాడు గదములో జరిగిన వాళ్ళు చెప్పిన మాట వలనే కాదు వాళ్ళు చేసిన విషయాలు వలన నా జీవితం పాడైపోదు నేను దేవుని మీద ఆధారపడతాను ఆ దేవుడు నా జీవితాన్ని నూతనీకరిస్తాడు ఆ దేవుడు నా జీవితాన్ని పునర్నిర్మిస్తాడు ఆ దేవుడు అద్భుతకరమైన విధముగా నా జీవితాన్ని రూపాంధ్రపరచుకోవటానికి సామర్థ్యం కలిగిన దేవుడని నమ్మగముతో జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఈ సమయం దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది కావున ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు ఈ వాక్య పరిజురలో పాల్గొన్న మీరందరూ కూడా చేయవలసిన మూడు ప్రార్థనలు మొదటి ప్రార్థన ఏమిటంటే దేవా నూతన కార్యము మా జీవితంలో జరిగించుమ దేవా పాడైపోతున్నటువంటి ఒకవేళ నీ ఆరోగ్యాన్ని పాడైపోతున్నటువంటి ఒక ఆర్థిక పరిస్థితులను కూడా దేవునికి సమర్పించి నీ భవిష్యత్తును దేవునికి సమర్పించి నీ కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ దేవునికి సమర్పించి ప్రార్థించు దేవ నూతన కార్యములు జరిగించుటకు ఇష్టపడువాడ మా జీవితంలో కూడా నూతన కార్యము జరిగించుమ దేవా రెండవదిగా మనం చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే జీవితంలో ఇన్నాళ్ళు వరకు మన జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క చేదైన అనుభవాలన్నింటినీ కూడా ఆ దేవుని సన్నిధిలో సమర్పించుకుని ఆ దేవునితో ప్రార్థించుకుందాం దేవా నీ పరిశుద్ధమైన రక్తం మా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క చేదైన అనుభవాల మీద చల్లెము దేవ మా మనసులో ఉన్నటువంటి ఆ గాయబడిన పరిస్థితిలో మనసులో మనసు మీద ఉన్నటువంటి ఆ గాయం మీద నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చల్లి మానసికమైన స్వస్థత అదేవిధముగా ఆ చేయదైన పరిస్థితులు కూడా దేవా నీ తిరు రక్తము చల్లి నీ తిరు రక్త ప్రక్షాళనతో ఆ పరిస్థితులన్నిటినీ కూడా మాకు అనుకూలకరమైన పరిస్థితిగా మార్చుము దేవా అని మనం ప్రార్థించుకుందాం మూడవదిగా ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఐసయ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఒక విషయం నా విజయవంతమైన హస్తముతో నేను నిన్ను ఆశీర్వదించును మూడవదిగా మన ప్రార్థన ఏ విధముగా ఉండాలి దేవా విజయవంతమైన నీ హస్తము క్రింద నా జీవితం నేను చేసే ప్రతి కార్యము కూడా నేను నీకు సమర్పిస్తున్నాం ఒకవేళ బంధువులు ఒకవేళ ఇరుగుపొరుగు వాళ్ళు ఒకవేళ నువ్వు వాళ్ళు నిన్ను మోసం చేసిన పరిస్థితులతో భరించలేక మనోవ్యధతో బ్రతికే ఒక వ్యక్తి పరిస్థితిలో నీ జీవితం ఉండదేమో ఎవరు నా చుట్టూ లేదని ఏమి నా చేతుల్లో లేదని బాధపడి భయంకరమైన మనోవ్యతతో నీ జీవితం దేవుని సన్నిధిలో గడుపుతున్నారేమో ప్రార్థించు నువ్వు విశ్వసించే దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు అతని యొక్క విజయవంతమైన హస్తముతో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నారని నమ్ముకొని ప్రార్థించు దేవా నీ విజయవంతమైన ఆ కుడి హస్త ఆశీర్వాదములో మా జీవితాలను మేము సమర్పిస్తున్నాము తండ్రి నీ పరిశుద్ధమైన ఆ రెక్కల క్రింద మా అందరిని భద్రపరచుము దేవా మా కుటుంబాలను మా కుటుంబ సభ్యులను ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అన్ని ఆస్తి అన్నిటినీ కూడా దేవా నీ పరిశుద్ధమైన రెక్కల క్రింద భద్రపరచుకొని నీ ఆశీర్వాదపు ఆ హస్తము క్రింద మా అందరిని కూడా ఉంచమని ఈరోజు మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం అన్నిటినీ నూతనీకరించువాడు ఉద్ధరించువాడు పునర్నిర్మించువాడు అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితిలోనికి వీళ్ళందరినీ కూడా నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం దేవుడు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె